కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన తలసాని ప్రస్తుతం మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అది ఓ తాతసొత్తు కాదు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి షేర్ మరి మనకు రావాల్సినటువంటి వాటా దాని మీద ఆయన ముఖ్యమంత్రి గారు డీటెయిల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే ఏ ఒక్క నాయకుడైన సమాధానం చెప్పిరా ఉన్నది లేని చెప్పి ఆడి మోసుకోవడం తప్ప దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా నేను అడుగుతా ఉన్నాను ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వాళ్ళ టైం ఇచ్చి మీరు ఈ కార్యక్రమాలు చేయకపోతే అప్పుడు నిలదీసేటువంటి తత్వం ఉండాలి ఆ మధ్యన కుటుంబ సర్వే చేయాలి ఒకే రోజున మొత్తం రాష్ట్రంలో చేయాలంటే అమెరికా నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడెక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారో మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికి ఉన్నారు వాళ్ళతో పాటు హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు కూడా ఇందా ఉండి ఆ సర్వేలో పార్టిసిపేట్ చేశారు కానీ అంతకుముందు ఏం ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అందరూ నిలబడతారంట మీ రేషన్ కార్డు ముంచుకుంటారంట మీ ఆస్తులు ఆపించుకుంటారంట అని చెప్పారా లేదా మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ సర్వేలో పాల్గొన్నాడు తన ఇంట్లో ఉండి నిర్వహించారు అదే ఏది చూసినా మసిన పోసి మాడేడుకాయ చేయాలనేటువంటిది ఈరోజు ప్రతి విషయాన్ని మసిన పోసి మాడేడుకాయ చేసి రేషన్ కార్డు మీద సర్వే చేపిస్తే ఎంతమంది పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా మరి మన పాలన వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునేటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే ఇక కొన్ని పత్రికలు మీడియాలు కొన్ని ఎక్కడ తయారైపోయినాయంటే మాట్లాడు మాట్లాడుతూ వేరే పాడే పరిస్థితి చూడాలి ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఏదన్నా అక్కడ నిన్న ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో చిన్న చిరుకల నాయకుడు పోతే భూతంలో